లిక్కర్ స్కామ్ లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. సీబీఐ వెబ్సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ను పరిశీలించాలని, అందులోని నిందితుల జాబితాలో తన పేరు లేదన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల కారణంగా ఇవాళ విచారణకు అందుబాటులో ఉండలేరన్న కవిత ఈ మేరకు సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్సకు సోమవారం లేఖ రాశారు. అయితే లేఖపై సీబీఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ముందుగా ఇచ్చిన డేట్ ప్రకారం ఇప్పటికే సీబీఐ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇవాళ కవిత విచారణకు హాజరు కాలేనని చెప్పడంతో సీబీఐ తదుపరి చర్యలపై సస్పెన్స్ నెలకొంది. మద్యం కేసులో ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని కొద్ది రోజుల క్రితం సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలంటూ సీబీఐకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధికారులు ఎఫ్ఐఆర్ కాపీ వెబ్సైట్లో ఉందని ఈమెయిల్ ద్వారా సమాధానమిచ్చారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కవిత సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నిందితుల పేర్లు సహా అన్ని అంశాలను పరిశీలించాలని, అందులో తన పేరు లేదన్నారు కవిత. ముందే ఖరారైన కార్యక్రమాల వలన ఇవాళ సీబీఐ అధికారులను కలవలేనని తెలిపారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. దర్యాప్తుకు సహకరించేందుకు ఆయా తేదీల్లో సమావేశమవుతానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేసి తనకు తెలియజేయాలని అధికారులను కోరారు. చట్టాన్ని గౌరవిస్తానని, దర్యాప్తునకు సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు. సీబీఐ నోటీసులపై శనివారం సీఎం కేసీఆర్ ను కలిసి చర్చించిన కవిత సోమవారం మరోసారి భేటీ అయ్యారు. ఎఫ్ఐఆర్లో తన పేరు లేకున్నా సీబీఐ నోటీసులిచ్చిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పార్టీ సీనియర్ న్యాయవాదులతో పాటు నేతలతో సీఎం కేసీఆర్ చర్చించారు. న్యాయ నిపుణుల సూచనల మేరకే కవిత సీబీఐ డీఐజీకి లేఖ రాసినట్లు సమాచారం.